వందల కిలోమీటర్ల బార్డర్ కలిగి లక్షల మంది రాకపోకలు కలిగేటువంటి రాష్ట్రం కాబట్టి కేసులు పెరుగుతాయని చెప్పి అప్రమత్తం చేసి ఆనాడే నాలుగు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి, ఆక్సిజన్ సమకూర్చుకునే ప్రయత్నం చేయండి. రెండు, మ్యాన్ పవర్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయండి. మూడు, ఇళ్లకి ఇచ్చే కిట్లు ఏవైతే ఉన్నాయో 5 లక్షలు కాకపోతే 10 లక్షలు సమకూర్చుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారే స్వయంగా రెమిడిసివిర్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఫార్మా కంపెనీ యజమానులతో మాట్లాడి అదే రోజు 2 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ సమీక్షించి 4 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లను కూడా మొట్టమొదటిసారిగా పర్చేజ్ చేసిన రాష్ట్రం కూడా తెలంగాణనే. దీనికి ఉన్న మందులతో పాటుగా అతి ముఖ్యమైనటువంటి ఇంధనం ఆక్సిజన్ కాబట్టి దేశవ్యాప్తంగా ఢిల్లీలో ఆక్సిజన్ లేక చచ్చిపోయిందని, యూపీ మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఆక్సిజన్ లేక మనుషులు చనిపోతున్నారని చెప్పి వెంటనే గ్రహించి ఆక్సిజన్ సమకూర్చుకోవడానికి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఆర్మీ విమానాల ద్వారా, మిలిటరీ విమానాల ద్వారా ఒరిస్సా రాష్ట్రం నుంచి వెళ్ళి 8 ట్యాంకర్ల ద్వారా 160 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ని తెచ్చి తెలంగాణ ప్రజలకు అందించినటువంటి తొలి రాష్ట్రం కూడా మన రాష్ట్రమే. గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఆక్సిజన్ విమానాల ద్వారా తేవడం ఎంత ఇంపార్టెంటో, ఏ జిల్లాలకు ఆక్సిజన్ అవసరం ఉందో, గవర్నమెంట్ పరంగా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పరంగా కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న మన పేషెంటే, గవర్నమెంట్లో ఉన్న మన పేషెంటే కాబట్టి మనిషిని చావకుండా చూసేది ఆక్సిజనే కాబట్టి అని చెప్పి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో ఆక్సిజన్ తెచ్చే దాంట్లో ఉంటే, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఏమో సిఎస్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ చేసి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడక్కడ డీలర్లకు హాస్పిటల్ యాజమాన్యానికి అగ్రిమెంట్లో వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ఆ డీలర్లకు తెచ్చుకునే కెపాసిటీ లేక ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్టేజ్ ఉండొచ్చు, కానీ ప్రభుత్వపరమైనటువంటి హాస్పిటళ్ళల్లో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ కొరత లేదు, మెడికల్ కాలేజ్ అనుబంధంగా ఉన్న హాస్పిటళ్ళల్లో ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ 260 నుంచి 270 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటే, ఇవాళ 400 టన్నుల పైబడి అలొకేషన్ కూడా మనకు వచ్చింది. మొన్న ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే కేంద్ర మంత్రివర్యులు హర్షవర్ధన్ గారితో మాట్లాడి ఎక్కడో ఒరిస్సాలో ఉన్న ఆక్సిజన్ రావాలంటే కష్టమవుతుంది, ట్యాంకర్ల షార్టేజ్ ఉంది అని చెప్పి వారికి ఉత్తరం రాస్తే పక్కకి ఉన్న బళ్ళారిలో ఇంకొక 70 టన్నుల ఆక్సిజన్ కూడా మనకు అలకెట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి 120 మెట్రిక్ టన్నులు చిన్న చిన్న ఇండస్ట్రీస్లో అక్కడక్కడ ముందుకొచ్చి ఇచ్చినటువంటి ఆక్సిజన్, వాటితో పాటుగా 100 టన్నుల ఆక్సిజన్ ఫ్రమ్ బళ్ళారి, వాటికి తోడుగా ఏరోప్లేన్ల ద్వారా వచ్చినటువంటి ఆక్సిజన్, ఆల్మోస్ట్ ఇక్కడ ఆక్సిజన్ కొరత లేకుండా పూర్తి స్థాయిలో తీరిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయం మీద ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, మా డిఎంహెచ్ఓలు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో ఎక్కడైనా ఆక్సిజన్ షార్ట్ ఫాల్ అయితే దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంది. అదృష్టం కొద్దీ తెలంగాణ మెడికల్ కాలేజ్ సమైన హాస్పిటల్ కావచ్చు, కొన్ని పెద్ద జిల్లా ఆసుపత్రులు కావచ్చు, పాత జిల్లాలో ఉండే పెద్ద ఆసుపత్రులు కావచ్చు, 22 లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ మనం ట్యాంకులు పెట్టుకున్నాం, మనం 20 KL టిమ్స్లో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఉస్మాన్లో కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, ఇట్లా 22 హాస్పిటళ్ళల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్లు పెట్టుకున్నాం. ఒక్కొక్క ట్యాంకర్ కెపాసిటీ 20 KL కాబట్టి ఎక్కడ కూడా ఇలా షార్ట్ ఫాల్ లేదు.
దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్ ఫండ్ నుంచి చెల్లి ఒక 5 మిషన్లు ఇచ్చారు 5 మిషన్లలో ఒకటి గాంధీ హాస్పిటల్ ఇన్స్టాల్ చేశారు దాని కెపాసిటీ రోజుకి 29 లక్షల లీటర్లు అదే విధంగా టీమ్స్ లో ఒకటి ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ రోజుకి 14 లక్షల లీటర్లు కమ్మంలో ఒకటి ఏర్పాటు చేశారు దాని కెపాసిటీ 8.6 లక్షల లీటర్లు భద్రాచలంలో ఒకటి ఏర్పాటు చేశారు 4.5 లక్షల లీటర్లు కరీంనగర్ లో ఒకటి ఏర్పాటు చేశారు నేనే ఓపెన్ చేసి వచ్చిన ఇవల 5.776 లక్షల లీటర్లు వీటికి తోడుగా మన ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఇట్లాంటి ఆక్సిజన్ మిషన్లు కొనండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఒక 12 కూడా కేంద్రం ఇస్తా అని చెప్పి పిఎం కేర్ ఫండ్ నుంచి ఇస్తా అని చెప్పి చెప్పిండు 12 హాస్పిటల్లలో ఒకవేళ కొరత ఏర్పడినప్పుడు ఇట్లాంటి న్యాచురల్ గాలి నుంచి తయారు చేసి ఇస్తుంది కాబట్టి అక్కడిదక్కడనే అవసరం తీరేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకొక 12 కోసం కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంలో అందజేస్తా ఉన్నాం ఆక్సిజన్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హాస్పిటల్ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి రావద్దని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు కానివ్వండి కానీ బయట రాష్ట్రాల చరిత్ర పునరావృతం కావద్దని చెప్పి వారు చెప్పిన మేరకు ఈ సమస్య ఆల్మోస్ట్ పరిష్కారం అవుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా పేషెంట్లు పెరిగితే కనుక ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం ఆక్సిజన్ సమకూర్చుకునే ప్రయత్నం కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ ఆక్సిజన్ ఉన్నప్పటికీ కూడా హాస్పిటల్లో 3 లైన్ల ఆక్సిజన్ లైన్లు కానీ అంటే 3 పైప్డ్ ఆక్సిజన్ లైన్స్ అదే సింగిల్ పైప్డ్ ఆక్సిజన్ లైన్స్ ఉంటాయి దీంట్లో ఇప్పటికే 10,000 పడకలకి ఈ కరోనా రాకముందు మన రాష్ట్రంలో కేవలం 1400-1500 బెడ్లకు మాత్రమే ఆక్సిజన్ సప్లై ఉండేది ఐసీయుల రూపంలో కావచ్చు వెంటిలేటర్ రూపంలో కావచ్చు రకరకాల రూపంలో అంత మాత్రమే ఉండే కానీ మన కరోనా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నాడు ఎందుకైనా మంచిది దీన్ని ముందే సమకూర్చుకొని పెట్టుకోమని చెప్తే 10,000 బెడ్లకు ఆనాడే 3 లైన్ కావచ్చు సింగిల్ లైన్ కావచ్చు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో వెంటిలేటర్లు దొరకలేవు ఆక్సిజన్ బెడ్లు దొరకలేవు కనీసం సిప్యాప్లనే పెట్టాలని చెప్పి కొంత డిమాండ్ వచ్చిన మేరకి ఇవాళ మళ్ళీ గాంధీ హాస్పిటల్లో ఇప్పటికే మీకు తెలుసు 600 ఐసీయు మెయింటైన్ చేసి సిప్యాప్లు కావచ్చు వెంటిలేటర్లు కావచ్చు 600 వరకు వెయిట్ మెయింటైన్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ ఈ దేశంలో గాంధీ హాస్పిటల్ మాత్రమే అంటే ఇన్ని ఐసీయు బెడ్లు ఇన్ని వెంటిలేటర్లు మెయింటైన్ చేసేటువంటి ఒక హాస్పిటల్ ఈ దేశంలో ఎక్కడ లేదు కేవలం గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ మాత్రమే దాంట్లో ఇప్పటికే 1300-1400 బెడ్లకు ఆక్సిజన్ సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఇంకొక 400 బెడ్లను గాంధీ హాస్పిటల్లో పేషెంట్ పోతే తీసుకునేటువంటి స్కోప్ లేదట వెంటిలేటర్ దొరకలేడని చెప్పి అయితే డిమాండ్ వస్తుందో ఆ హాస్పిటల్లో ఇంకొక 400 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు వేయాలని టిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి ఉన్నటువంటి 800 బెడ్లకు ఇంకొక 300 బెడ్లకు అదనపు ఆక్సిజన్ లైన్లు ఎంజీఎం వరంగల్ అక్కడొక 300 బెడ్లకు నిమ్స్ హాస్పిటల్లో 200 బెడ్లకు ఎంసీహెచ్ సూర్యాపేట 200 బెడ్లు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నల్లగొండ 200 బెడ్లు గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబ్ నగర్ 200 బెడ్లు ఎంసీహెచ్ సిద్దిపేట 200 డిస్టిక్ హాస్పిటల్ మంచిర్యాల 100 అదేవిధంగా మలక్పేట హాస్పిటల్ గోల్కొండ హాస్పిటల్ వనస్థలిపురం హాస్పిటల్ ఐ హాస్పిటల్ సరోజినీదేవి అమీర్పేట హాస్పిటల్ నాచారం హాస్పిటల్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నీ కలిస్తే 3,010 బెడ్లకు యుద్ధ ప్రాతిపదికపైన ఏ హాస్పిటల్కి హాస్పిటల్ని వారం రోజుల్లో కంప్లీట్ చేసినట్టుగా వారు నిర్ణయించి ఇవాళ ఆదేశాలు ఇచ్చిన మేరకి ఇవాళనే ఆల్రెడీ ఆ పని మొదలవుతూ ఉంది
ఒక వారం 10 రోజులలో ఇంకొక 3010 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉంది. యాక్చువల్గా ఇప్పటికున్న పరిస్థితులలో షార్ట్ ఫాల్ బెడ్స్ కేవలం ఒక 5-600 మాత్రమే ఉన్నాయి. మనకు ఆ కేసులనే కొంత ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల పేషెంట్లు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన పేషెంట్స్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ నిండుతూ ఉన్నారు. కాబట్టి మనం ఇతర రాష్ట్రాల ప్రజల్ని ఎల్లకొట్టలేం. కాబట్టి మానవత విలువలు ఉన్నవాళ్ళం. కాబట్టి మనిషిని కాపాడే కర్తవ్యం ఉన్నవాళ్ళం. కాబట్టి హైదరాబాద్ అనాదిగా హెల్త్ హబ్గా ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల ప్రజానీకానికి ఇక్కడ ఆదుకునే చరిత్ర ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం కాపాడాలనేటువంటి దాంతో ఇవాళ బయటి రాష్ట్రాల పేషెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఒకవేళ ఒకవైపు కాపాడుతూనే మరోవైపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తోడుగా ముఖ్యమంత్రి గారు మనం మేము కోరిన వెంటనే సిప్యాప్లు, బైప్యాప్లు, మానిటర్స్, వెంటిలేటర్స్ ఒక 1000 బెడ్లకు సరిపడా. జనరల్ ఆక్సిజన్ బెడ్లు అన్నిటి కూడా వెంటిలేటర్ అక్కడ ఉండవు. కొంతమంది ఆక్సిజన్ మీద ఉంటారు, కొంత సిప్యాప్ బీప్యాప్ పెట్టుకొని 4 లీటర్స్ ఆక్సిజన్ అని పర్ మినిట్, 8 లీటర్స్ ఆక్సిజన్ అని పర్ మినిట్, 16 లీటర్ల ఆక్సిజన్ అని చెప్పి ఈ ఆక్సిజన్ లైన్లు సిప్యాప్ల మీద నడిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ వీటిలలో ఈ 3010 బెడ్లలో కూడా దాదాపుగా 1000 బెడ్లకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి వారి ఇవాళ మాకు అనుమతి ఇవ్వడం జరిగింది. వాటిని ఇవాళనే పని మొదలు పెడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్ననే వారు డాక్టర్లకి, నర్సింగ్ స్టాఫ్కి, పేషెంట్ కేర్ వర్కర్స్కి, శానిటరీ వర్కర్స్కి, ఇతర సిబ్బందికి ఇబ్బంది ఉందంటే 755 మందికి మనం ఇచ్చిండ్రు. 755 మందికి ఇచ్చిండ్రు. వారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు, ఇంకా అదనంగా మీకైనా కావలిస్తే ఎక్కడికక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి, డిలే కానివ్వకండి, అలసత్వం ఉండకుండా చూడండి అని చెప్పి వారు ఆదేశించిన మేరకి సిబ్బంది కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కొరత లేకుండా దాన్ని కూడా సమకూర్చుకుంటున్నామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మా మల్లారెడ్డి గారితో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి మాకు ఒక నాచారంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది, 350 బెడ్లు అత్యంత అధునాతనమైనటువంటి బిల్డింగ్తో పూర్తి స్థాయిలో సిబ్బంది కలిగి ఉన్నటువంటి హాస్పిటల్ అక్కడ ఉన్నది. దాన్ని ఈరోజే వారు మేమిద్దరం కలిసి ఆ అధికారులందరితో ఇలా మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి వెళ్ళి అక్కడ 350 మందికి ఆక్సిజన్తో కూడినటువంటి బెడ్లు అక్కడ ఏర్పాటు చేసి రేపటి నుంచి వెళ్ళే పేషెంట్లు పెట్టబోతూ ఉన్నాం. కొంత ఐసీయూ ఉంది, కొంత మనకు వెంటిలేటర్ కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రేపటి నుంచి ఆ 350 మంది పేషెంట్లకు వెంటనే అది కూడా అమలవుతూ ఉంది. ఇవాళనే నేను నిమ్స్ హాస్పిటల్ పోయి వచ్చిన ఒక బిల్డింగ్ నార్మల్ పేషెంట్ అంతా కూడా ఖాళీ చేసి 200 మందిని రేపటి నుంచి వెళ్ళి అక్కడ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇతర ముఖ్యమైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతిలో 200 బెడ్లు రేపటి నుంచి వెళ్తే అక్కడ కూడా అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీంతో నాకు తెలిసి ఇప్పుడు కేసులు చూస్తూ ఉన్నాం మేము. కేసులలో స్టీప్గా పెరుగుదల లేదు. కొంత మహారాష్ట్ర కూడా తగ్గుముఖం పట్టినట్టు కనపడతా ఉంది, ఇతర ప్రాంతాలు కూడా కొంత తగ్గుముఖం పట్టినట్టు కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా ఎవరికి వాళ్ళుగా స్వీయనియంత్రణ పాటిస్తూ ఉన్నారు. స్వీయనియంత్రణ పాటించడమే కాకుండా ఒక 3 కార్యక్రమాలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒకటి, హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే ఉంటున్నారో ప్రతి నిత్యం 2 సార్లు వాళ్ళని మానిటర్ చేయాల్సిందే, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాల్సిందే, ఏమన్నా క్రిటికల్గా కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్కి రికమెండ్ చేసే పద్ధతి, ఆశా వర్కర్, సబ్స్టేషన్లో ఉన్న ఏఎన్ఎం, సబ్సెంటర్లో ఉన్న ఏఎన్ఎం, పిఎస్సీ స్థాయి డాక్టర్లు ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నారు. అదే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఐసోలేషన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో, గతంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో వరంగల్ కావచ్చు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్గొండ కావచ్చు, ఇవాళ కరీంనగర్లో కావచ్చు, కొన్ని వేలాది బెడ్లు క్రియేట్ చేసి ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, అక్కడ ఐసోలేషన్ సెంటర్లు ఉన్న వాళ్ళను ఎప్పటికప్పుడు మనకు టెంపరేచర్ మీటర్లు కావచ్చు, పల్స్ ఆక్సిమీటర్తో ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా అక్కడ కూడా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో గతంలాగా 14 రోజులు ఉంచుకోకుండా, 14 రోజులు, 15 రోజులు ఉంచుకోకుండా, ఒకవేళ పేషెంట్ కనుక మెరుగవుతున్నాడని చెప్పి కనుక పాజిటివ్ రిపోర్ట్స్ వస్తే అలాంటి పేషెంట్ను మళ్ళీ అదే హాస్పిటల్లో బెడ్లు ఆక్రమించుకునే పద్ధతి కాకుండా
వాళ్ళని డౌన్ కొంత కింద స్థాయికి ఆ పేషెంట్ పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతూ ఉంది. అట్లాంటి సెంటర్ల కోసం కూడా మాకు ఇవాళ ముఖ్యమంత్రి గారు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాల ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జీలను అన్ని కూడా అసెస్ చేసి మనం ఒక జీవో ఇచ్చినాం. అప్పుడు 4,000 రూపాయలు ఫర్ బెడ్ పర్ డే మామూలు బెడ్లకి. అదేవిధంగా ఐసీయూలో వితౌట్ వెంటిలేటర్ బెడ్లకి 7,500 రూపాయలు. అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ వెంటిలేటర్ మీద కనుక ఉంటే 9,000 రూపాయలు ప్లస్ దానికి మందులు కనుక రెమిడిసివిర్ లాంటి మందు ఇస్తే దానికి అదనంగా ఛార్జీలు, లేకపోతే గతంలో తొసిలి జుమాబ్ లాంటిది ఇచ్చేది దానికి అదనంగా ఛార్జీలు ఉండే. ఇవాళకి కూడా ఆ జీవో అట్లే ఉంది. అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు చాలా వచ్చినాయి. అదేవిధంగా టెస్టింగ్ విషయంలో కూడా ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ల రేట్ ధర తగ్గిన తర్వాత దీన్ని సమీక్షించి 500 రూపాయలు ఫర్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్లకి ఛార్జెస్ ఫర్ పర్సన్ 500 రూపాయలు. ఒకవేళ ఇంటికి కనుక పోయి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడనే రిపోర్ట్ కనుక ఇస్తే 750 రూపాయలకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా కొంత ఉల్లంఘనకులు పాటుపడుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఇవాళ అనేక రకాల కాంప్లైంట్స్లో ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మొట్టమొదటిగా ఆక్సిజన్ సిలిండర్ లేదు, మీరు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని రావాలి. రెమిడిసివిర్ లేదు, రెమిడిసివిర్ ఇంజెక్షన్ పట్టుకొని రావాలి. వాళ్ళు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే మేము చేర్చుకుంటాం. నాలుగవది, ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా, ఇన్సూరెన్స్ ఉన్నప్పటికి కూడా ఉద్యోగుల కార్డు ఉన్నప్పటికి కూడా కార్డును యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు, ఏ రోజుకు ఆ రోజు డబ్బులు కట్టించుకోడు. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పేదవాళ్ళు కాళ్ళ మీద పడి నా డబ్బులు లేవు, నా మనిషిని బతికించమని చెప్పి కోరితే వాళ్ళు కొంత కనికరిస్తే 1,00,000 or 2,00,000 బిల్ అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టకుండా శవాన్ని ఇవ్వని పద్ధతి కొనసాగుతూ ఉంది. మేము గతంలో ఆదేశాలు ఇచ్చినాం, కోవిడ్ పేషెంట్ చనిపోయిన తర్వాత డబ్బుల కోసం ఇన్సిస్ట్ చేయకండి, బాడీలు ఇవ్వమని చెప్పి కోరినాం. దీన్ని కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కనపడతా ఉంది. మేము పదే పదే ఒక విషయాన్ని చెప్పినాం, ఇప్పుడు వ్యాపార కోణంలో ప్రజల్ని సతాయించే వేధించే పద్ధతి ఇది సభ్య సమాజం అది హర్షించేది కాదు, అసహించుకునేదిగా నేను విజ్ఞప్తి చేసిన. ఇవాళ సాటి మనిషిని కాపాడేటువంటి కర్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఆ కర్తవ్యం నిర్వహించకపోతే మనిషి మనిషి కాడు కాబట్టి ఇవాళ టీములు పంపించి చెక్ చేయించి లాక్ వేయించి హరాస్మెంట్ చేయడం మా కర్తవ్యం కాదు. పదే పదే మళ్ళీ చెప్తున్నాం, ప్రభుత్వం ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఏ జీవోలు అయితే ఇచ్చిందో, ఏ పద్ధతులు అయితే పాటించమని చెప్పి మీకు కోరిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మేమే అది ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రెమిడిసివిర్లో ఇబ్బంది ఉంటే మేమే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంత గొప్పగా సహకరిస్తున్నప్పుడు మీరు ఇట్లాంటి పని చేయొద్దని చెప్పి నేను మరీ మరీ కోరుతా ఉన్నా. అందరు చేస్తారని అంటలేదు, కానీ కొద్దిమంది మాత్రం అదే పనిగా ఇదే అంటే ఇక అవకాశం వచ్చింది ఇప్పుడే సంపాదించుకున్న కోణం మంచిది కాదు అని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఈ అన్నిటి వల్ల కొంత ఇబ్బందులు తగ్గి కేసులు కూడా తగ్గి మళ్ళీ పాత పద్ధతికి వస్తానటువంటి విశ్వాసంలో వ్యక్తం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యాక్సిన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మనిషిని కాపాడేటువంటి కర్తవ్యం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజల పన్ను ద్వారా కట్టబడ్డ పైసలనే విషయం మర్చిపోయింది. ఇవాళ అలాంటి గురుతర బాధ్యతని మర్చిపోయి ఇవాళ రాష్ట్రాలకి మీరే వ్యాక్సిన్ కొనుక్కోండి, మీరే అందించుకోండి అనేటువంటి భావన ఏదైతే ఉందో అత్యంత సంకుచితమైనటువంటి పద్ధతి తప్ప ఇది గొప్ప గవర్నమెంట్, ప్రజల కోసం ఆలోచించే గవర్నమెంట్ ఇట్లాంటి పని ఎప్పుడు కూడా చేయజాలదని చెప్పి నేను మళ్ళీ చేస్తూ ఉన్నా. మేము చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజలు కట్టిన పన్నులు మాత్రమే, కేంద్ర ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ప్రజలు కట్టిన పన్ను అనే విషయం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల డబ్బే అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 600 రూపాయలకు కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం 1,000 రూపాయలకు కొనాలి, కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలకు కొనాలనేటువంటి పద్ధతి ఇది ఏ శాస్త్రంలో ఉందో, ఏ రాజ్యాంగంలో ఉందో,
ఏ న్యాయ సూత్రాల ప్రకారంగా చేస్తున్నారో అది వాళ్ళకే అర్థం కావాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చాలా శక్తివంతమైన దేశం కాబట్టి 135 కోట్ల జనాభా కలిగి ఇలా ఇంత జీడిపి కలిగి నీకు ఏదంటే అది నిమిషాల మీద కొనుక్కునేటువంటి స్కోప్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి రోజులలో అమెరికా నుంచైనా ఇతర దేశాల నుంచైనా తెచ్చేటువంటి కెపాసిటీ ఉన్నది కాబట్టి అవసరమైతే టెస్టింగ్ కిట్లు కావాలంటే ఎయిర్లిఫ్ట్ చేసుకొని రావచ్చు. అవసరమైతే వెంటిలేటర్లు ఎయిర్లిఫ్ట్ తీసుకొని అమెరికా నుంచి తీసుకురావచ్చు. అవసరమైతే వ్యాక్సిన్ కూడా ప్రపంచంలో ఎక్కడో తక్కడ ఇలా సస్తగా మాట్లాడుకొని వచ్చి ప్రజలకు అందించేట్టు కర్తవ్యం చేయొచ్చు. కానీ ఇవాళ 18 సంవత్సరాలు భయపడ్డ యువకులందరూ కూడా మీరే కొనుక్కోమని చెప్పేటువంటి పద్ధతి ఏదో ఉందో ఇది అత్యంత బాధాకరమైంది. ఇది ఏ మనిషి కూడా అంగీకరించింది కాబట్టి దీని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మేము కొనుక్కుంటే చాలా కాస్ట్లీ అవుతుంది, ఒక్కొక్కసారి పైసలు పెట్టక దొరికే ఆస్కారం లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్ని అవసరమని అసెస్ చేసుకొని మీరే ఎక్కడ దొరుకుతుందో కొనుక్కొని వచ్చి లేదా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకి ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి కొంత వాళ్ళకైనా సపోర్ట్ చేసి వాళ్ళ నుంచి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొని దేశ ప్రజానికి అందించే కర్తవ్యం ఉండాలి తప్ప వాళ్లకు పర్మిషన్లు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడనే మంచి లాభాలు కమ్ముకోవచ్చు అని చెప్పి మన దగ్గర ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ ఇప్పటికే బయట దేశాలకు పోయింది, ఇంకా పోత కనుక చరిత్ర క్షమించదని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ కేంద్రమైనా రాష్ట్రమైనా ఇట్లాంటి కఠోరమైన సందర్భంలో ప్రజల్ని కాపాడుకునేటువంటి కర్తవ్యాన్ని మర్చిపోకూడదని చెప్పి అది మాత్రమే ప్రజల హృదయాల్లో చిరస్థాయికి నిలుస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సమస్య మీదనైనా కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా తక్షణమే స్పందించి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడంలో మా వైద్య ఆరోగ్య శాఖ ఇళ్ల వెళ్ళడం మీ వెంట ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. సెలవు.